హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో టీఎంవి టొబాకో మొజాయిక్ వైరస్ స్ట్రక్చరు డయాగ్రామ్ ఏ విధంగా వేయాలంది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రాజవుతుంది. అయితే ఇక్కడ మనకి టీఎంవి స్ట్రక్చర్ వేసేటప్పుడు ఈ టొబాకో మొజాయిక్ వైరస్ తాలూకా డయాగ్రామ్ వేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది రాడ్ షేప్లో ఉంటుందని చెప్పుకున్నాం. ఇందులో మనకి న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది, అదేవిధంగా ప్రోటీన్ కోట్ ఉంటుంది. ఈ ప్రోటీన్ కోట్ మొత్తాన్ని క్యాప్సిడ్ అంటాం, అందులో ఒక్కొక్క సబ్ యూనిట్ని క్యాప్సోమియర్ అంటాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎంవి అంటే టొబాకో మొజాయిక్ వైరస్లో మధ్యలో మనం ఏం చేస్తామంటే న్యూక్లిక్ యాసిడ్ అనేది ఈ రకంగా ఉంటుంది రోల్ అయి. సో ఇలా న్యూక్లిక్ యాసిడ్ ఫస్ట్ చూపించండి మీరు ఇలా డయాగ్రామ్లోను. సో న్యూక్లిక్ యాసిడ్ అనేది కొద్దిగా ఈ రకంగా మీరు ఫామ్ చేసుకోండి ఇలాగ డయాగ్రామ్. అంటే మీరు లైట్గా చుట్టూ ముందు ఏ విధంగా ఉంటుందండి రౌండ్ చేసిన తర్వాత దానిపైన మీరు ఈ రకంగా మొత్తం టోటల్గా న్యూక్లిక్ యాసిడ్ లాగా మనం దీన్ని ఇలాగా చేసి మళ్ళీ ఒక ఈ రకంగా ఒక పూసల దండలాగా మనం ఇలా చూడండి ఒకసారి. ఇలాగా స్ట్రక్చర్ మొత్తాన్ని మనం ఈ విధంగా చూపిస్తాం. సో ఈ రకంగా మొత్తం టోటల్గా ఈ విధంగా కంప్లీట్ చేయండి. సో ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ఇలా మొత్తం టోటల్ ఇలా టోటల్ ఓవరాల్గా ఈ రకంగా మీరు పెట్టండి. ఇది మొత్తం ఏంటంటే ఇది మధ్యలో ఉన్నటువంటి న్యూక్లిక్ యాసిడ్ సెంటర్ కోర్ కింద ఉంటుంది ఇది. అయితే న్యూక్లిక్ యాసిడ్ అనేది ఇలాగా మొత్తం రౌండ్గా ఉంటుంది. అయితే రౌండ్గా ఉన్న దీని చుట్టూ కూడా మనకి ఏమంటే క్యాప్సోమియర్స్ ఉంటాయి. అంటే క్యాప్సోమియర్స్ వేసే ముందు మీరు ఏం చేస్తారు, ఒక స్కేల్తో కానీ దేనితో కానీ ఎంతవరకు వేయాలి, కొంత మీరు అయితే ఇలాగ ఒక లైట్గా రఫ్గా మీరు ఇలా గీతోటి గీసుకోండి. అంటే ఇంతవరకు మనం అంటే రాడ్ షేప్ ఉంటుంది కాబట్టి ఇంతవరకు నేను ఆ క్యాప్సిడ్ అనేది ఫామ్ చేస్తాను అనుకుంటే ఇంకా చిన్నదైతే కొద్ది దగ్గర పెడతాం. అయితే ఇక్కడ చూడండి దీని నుంచి మనకి క్యాప్సోమియర్ ఇలా వస్తుంది. చూడండి ఈ రకంగా చూపించాలి. ఇదో క్యాప్సోమియర్ ఇలా మన క్యాప్సోమీర్లు అనేవి ఈ రకంగా చూపించడం జరుగుతుంది. సో ఓవరాల్గా టోటల్ ఇటు ఈ సైడ్ కూడా నేను వేస్తున్నాను. ఇదో క్యాప్సోమియర్, అదేవిధంగా ఇలాగ ఒకటి రెండు మూడు నాలుగు ఈ రకంగా. సో ఫస్ట్ రో ఇలా ఈ రకంగా వేస్తాం. దీని తర్వాత నుంచి మనకి ఏమవుతుందంటే సెకండ్ రో. ఇక్కడ ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి వేరొక రో. ఇది మనకి వేరే రో కింద రావడం జరుగుతుంది. చూడండి సింపుల్గా, మరి అంటే మీరు హెవీగా ఇది ఏదో అనుకోకుండా సేమ్ యాసిడ్ డయాగ్రామ్లో ఉన్నట్టే రావాలి అని ఏమి ఉండదు. మీరు మ్యాక్సిమం చూసుకోండి. ఈ రకంగా థర్డ్ రో వేస్తున్నాను. ఇలా మనకి ఏంటంటే ఇలా సరి అంటే మనకి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా క్యాప్సోమియర్స్ అంటాం. ఈ టోటల్ని కలిపి మనం క్యాప్సిడ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా చూసుకోండి. సో ఈ రకంగా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడికి ఇలాగా ఒకటి. ఇలా మీరు ఎంతవరకు అంటే మీ ఇష్టం అది. అంటే డయాగ్రామ్ నీట్గా కనిపించేంత వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇలాగా. చూడండి ఇలా మొత్తం ఓవరాల్గా ఈ టీఎంవి వైరస్ తలకి స్ట్రక్చర్ అనేది ఈ రకంగా మీరు చూపించుకోవచ్చు. ఇంకొద్ది వేస్తున్నాను. ఇదంతా టోటల్ ఒక్కొక్కటి ఒక్కొక్క క్యాప్సోమీర్ అంటాం. ఇలా క్యాప్సోమీర్స్ అన్ని కూడా ఈ రకంగా ఫామ్ అయి ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆ సర్కిల్ మన గీతలోనే మనం అలా గీసుకుంటూ రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కొద్దిగా మనం ఎరేజ్ చేస్తాం. ఎరేజ్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా స్ట్రక్చర్ ఇలా ఫామ్ అవుతుంది. మీరు ఎక్స్ట్రా కావాలంటే ఇంకొకటి అడిషనల్గా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇలాగా. ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు ఏంటంటే ఈ HB2B పెన్సిల్స్ వాడతారు కాబట్టి ఆ HB2B పెన్సిల్స్లో మనకి ఏంటంటే ఇది ఓవరాల్గా ఈ మొత్తం ఈ చుట్టూ డార్క్గా వేస్తుంది. ఇప్పుడు నేను గీస్తున్నవి ఏంటంటే ఆ 3B2B తోనో 4B తోనో ఇలా చేయండి. సో చేసిన తర్వాత మిడిల్లో మనం కొంత అందంగా ఉండడం కోసం ఈ రకంగా ప్రతి దాన్ని కూడా ఈ రకంగా లేదంటే షేడ్ చేసేయండి ఇలా. అంటే షేడ్ చేస్తే దీంతో మార్కర్తో నీట్గా ఉండదు కాబట్టి ఇలా వేస్తున్నాను. ఇలా నీట్గా చుట్టూ ఇలా షేడ్ అంటే మధ్యలో మనకి ఎంప్టీ స్పేస్ ఉంది ఇలాగా చుట్టూ ఇలా షేడ్ చేసుకోండి. ఇలా టోటల్ ఓవరాల్గా అంతటి కూడా ఇలా షేడ్ చేయాలి. మొత్తం అన్ని క్యాప్సోమియర్లకి కూడా మీరు ఈ రకంగా ఫామ్ చేసుకోండి. చూడడానికి కొద్దిగా అంటే ఇది కొద్దిగా అంటే ఇబ్బందిగా ఉంటుంది ఈ డయాగ్రాము. సో కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా వేయండి. మొత్తం టోటల్గా అన్నిటికి కూడా ఈ రకంగా వేసుకోవాలి.
ఇలా డాట్స్ మొత్తం అంటే కొద్దిగా నీట్గా కనిపిస్తుంది ఇలా ఇలా చేయడం వల్ల. సో చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇది ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి, ఎందుకంటే టీఎస్లో కొద్ది రిలేటెడ్ ఇది వైరస్ అనేది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ రకంగా ఇది 2022 ఇయర్ ఎగ్జామినేషన్కి అయితే మాత్రం రిలేటెడ్ ఇది టీఎస్కి, ఏపీకి అయితే మాత్రం ఉంది. సో చాలా ఇంపార్టెంట్ అంటే చూడడానికి అయితే ఏదో ఈజీగా అనిపిస్తుంది కానీ వేసేటప్పుడు కొద్దిగా టఫ్గా అనిపిస్తుంది, కొద్దిగా ఇబ్బంది పడతారు. సో కాబట్టి మ్యాక్సిమం అన్నిటి కూడా ఈ రకంగా డాట్స్ కింద పెడితే ఇంకా మీకు బెటర్గా ఉంటుంది. సో దీనికి తర్వాత నీట్గా లేబులింగ్ చేసి చూస్తే ఇంకా దీనికి మీకు బెటర్గా ఉంటుంది. ఒకసారి లేబులింగ్ కూడా చేసి చూద్దాం మనం ఒకసారి. దీంట్లో స్ట్రైట్గా వచ్చేలా చూసుకోండి, మెయిన్ కింద కూడా స్ట్రైట్గా వస్తే ఇలా మనకి ఇలా కట్ అవుతుంది. సో మన న్యూక్లియిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ ఉంటుంది, కేంద్రకంలో ఆర్ఎన్ఏ రాసుకోవచ్చు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రోటీన్ అయితే మొత్తం ప్రోటీన్ కోట్ ఇదంతా కూడా ప్రోటీన్ కోట్ మొత్తాన్ని క్యాప్సిడ్ అంటాం. ఇందులో ఒక్కొక్క సబ్ యూనిట్ని కూడా మనం క్యాప్సోమీర్ అంటాం. మీరు సో ఈ రకంగా మీరు డయాగ్రామ్ వేస్తే మ్యాగ్జిమ్ సరిపోతుంది. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.